వారం దానికి సంబంధించి మాట్లాడుకునే కదా. అసలు ఓవరాల్ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే తాత్కాలికంగా ఏ ప్రభుత్వం అయినా అప్పుడు ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, దానికి తీసుకునే చర్యలన్నీ తీసుకుంటారు. అది కాదు, అసలు ఓవరాల్ గా దాన్ని ఇలాగే వదిలేస్తే ఏమవుతుంది అనేటటువంటిది మెయిన్ కన్సర్న్. ముందు ఒకసారి మనం గమనించినట్లయితే ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చేటటువంటి బడ్జెట్ రుణాలు కానీ కార్పొరేషన్ రుణాలు కానీ, కార్పొరేషన్ రుణాలని స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చేటటువంటి ఆదాయాన్ని మళ్లించి కార్పొరేషన్ రుణాలని అదనంగా చేస్తున్నారంటే సింగిల్ సోర్స్ డబుల్ డెట్, అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒక రూపాయి ఉంటే డెట్ ని 2 రూపాయలు చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ కార్పొరేషన్ రుణాలు అలాగే ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చేటటువంటి బడ్జెట్ రుణాలు వీటితో పాటు అవుట్ స్టాండింగ్ బిల్స్ వీటన్నింటినీ కలిపినప్పుడు ఇవాళ 9 లక్షల కోట్ల రూపాయల పైచీలకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క రుణం యొక్క భారం ప్రజల మీద కనపడతా ఉంది. అతి వేగంగా 10 లక్షల కోట్ల రూపాయల రుణం వైపు వెళ్తా ఉంది. దీన్ని పసిగట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కార్పొరేషన్ రుణాలకి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే బడ్జెట్ లో ఏదైతే కన్సాలిడేటెడ్ ఫండ్ కి వెళ్లాల్సినటువంటి రెవెన్యూని డైవర్ట్ చేసి కార్పొరేషన్ ద్వారా రుణాలు సేకరించిన ఏ కార్పొరేషన్ రుణాలను బడ్జెటరీలో ఉన్నటువంటి ఆదాయంతో రీపే చేసిన వాటిని ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి ఆర్థిక సంవత్సరంలో పరిగణలోకి తీసుకుని లిమిట్స్ ని ఫిక్స్ చేస్తాము అని గతంలో లేఖ రాయటం, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం, ఇచ్చి ఇవ్వని సమాచారాన్ని అలాగే ఇటువంటి సమాచారం ఇచ్చేటప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్ దానికి సంబంధించిన క్వరీస్ కి ఇవ్వాల్సినటువంటి ఎక్స్ప్లెనేషన్ సహేతుకంగా సకాలంలో ఇవ్వనటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. అంటే ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ రాష్ట్రంలో ఉండేటటువంటి ఆదాయము యావరేజ్న ఒక్కొక్క రోజున 400 నుంచి 450 కోట్ల రూపాయలు వస్తుందని చెబుతా ఉన్నారు. అయితే ఇందులో మనం ఒక్కసారి సెన్సిటివ్ గా అనాలిసిస్ చేస్తే వడ్డీలు కానీ రుణాల చెల్లింపుకి ఈ ఆదాయంలో నెలలో 30 రోజులు ఉంటే 10 రోజులు వచ్చేటటువంటి ఆదాయము వడ్డీలు రుణాలు ఆ నెల ఇన్స్టాల్మెంట్ కి సంబంధించి కట్టడానికి సరిపోతున్నాయి. 13 రోజులు జీతాలు పింఛన్లకి సంబంధించినటువంటి పేమెంట్ చేయడానికి వెళ్తుంది, 23 రోజులు అయిపోయింది. మిగతా 7 రోజులు ఒకసారి మీరు నిశ్చితంగా పరిశీలిస్తే వడ్డీలు రుణాలు అనేది ఇది ఎఫ్ఆర్బిఎం పరిధికి సంబంధించి ఇక్కడ బడ్జెట్ లో చూపించే రుణాల గురించి మాట్లాడాం. ఏదే కార్పొరేషన్ మాటను నిర్ణయం చేసినటువంటి రుణాలు కూడా చెల్లించాలి కదా, వాటిని కూడా ఎఫ్ఆర్బిఎం నుంచి పరిధిలో వచ్చే రెవెన్యూని డైవర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కార్పొరేషన్ లో స్పెసిఫిక్ గా ఆ రుణాన్ని తీర్చడానికి అవసరమైనటువంటి ఆదాయం లేకపోవటం వల్ల దాన్ని చూస్తే ఈ 7 రోజులు మిగిలిన 7 రోజులు కూడా కార్పొరేషన్ రుణాలు తీర్చడానికి సరిపోతా ఉంది. అంటే 30 రోజులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆదాయము ఏదైతే ఉందో వడ్డీలు అప్పులు తీర్చడానికి జీతాలు పెన్షన్స్ ఇవ్వడానికి మాత్రమే సరిపోతుంది. నవరత్నాలకు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు? రెండోది కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్ సంగతి ఏంటంటే ఇవన్నీ కూడా కలగాపులగం చేసేసి ఎటు పడితే అటు మిస్ మ్యాచ్ చేసి అకౌంట్స్ కి సంబంధించినటువంటి వచ్చే వసూళ్ళని ఎటు పడితే అటు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడారు. ఒక్క ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఎందుకంటే ఈ మధ్య వరుసగా ప్రతి 15 రోజులకి ఒకటి ఆర్టీఐ నుంచి వచ్చిన సమాచారం మేరకు నేను ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తా ఉన్నాను. గత 14 రోజుల క్రితం బియ్యం మీద రిలీజ్ చేశాము. నిన్న ఆదివారము జల్ జీవన్ మిషన్ హర్ ఘర్ జల్ అనేటటువంటి స్కీమ్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు 2019 ఆగస్టు 15 75వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన ప్రతి కుటుంబానికి కూడా మంచినీటి సౌకర్యం కలగాలి కుళాయి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇళ్లకి అని ఆయన నిర్ణయం తీసుకున్న రోజున అప్పటి వరకు భారతదేశంలో 16.72% గృహాలకి వరకు మాత్రమే నీటి సౌకర్యం కుళాయి నీటి సౌకర్యం ఉంది. అంటే ఇంకా మిగతా 83% వరకు నీటి కుళాయి అవకాశం లేనటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో భారతదేశంలో ఉంది. అదే పీరియడ్ కి అదే 2019 ఆగస్టు 15 నాటికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే 32% గృహాలకి అప్పటికే కుళాయి తోటి సురక్షిత నీరు అందించేటటువంటి విధమైనటువంటి 32% వరకు గృహాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. అంటే దేశంలో ఉన్నటువంటి 16.7% దాదాపు 32% డబల్ ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్ లో అప్పటికే ఉంది. గడిచిన 3 సంవత్సరాల్లో భారతదేశానికి మొత్తం 350,000 కోట్ల రూపాయలు అవసరమని భావిస్తే కేంద్ర ప్రభుత్వము 175,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు, 175,000 కోట్లు కేంద్ర ప్రభుత్వము పెట్టాలి. దానికి ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చినప్పటికీ అది 18,000 కోట్ల రూపాయల కింద నిర్ణయించారు.
ఈ 32% కాకుండా మిగతా 68% ఫుల్ఫిల్ చేయడానికి. 18,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం, 9,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 9,000 కోట్లు. ఇప్పటి వరకు గడిచిన 3.5 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తన 9,000 కోట్లు 7,800 కోట్ల రూపాయలు కేటాయింపు చేయడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయింపు చేయలేదు. కేటాయింపు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం కేటాయింపు చేసిన నిధుల్లో, అలాగే కేటాయింపు చేయకపోయినా కూడా ఒక 500 కోట్ల వరకు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వము 1,600 కోట్ల వరకు మాత్రమే ఖర్చు చేశారు. ఇప్పుడు వరకు ఎక్కడ 18,000 కోట్లు, ఎక్కడ 1,600 కోట్లు? 2024కి ఏ విధంగా ఈ యొక్క స్కీమ్ పూర్తి అవుతుంది? అయితే ఈ లెక్కల మొత్తం చూసే క్రమంలో ఒక్క నిమిషం సార్, భారతదేశంలో ఇప్పటి వరకు 55% గృహాలకి కంప్లీట్ అయిపోయిందండి. దురదృష్టవశాత్తు 32% 2019కి పూర్తయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ 34.5% దగ్గర ఆగింది. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఈ యొక్క ఆర్థిక నిర్వహణ సక్రమంగా లేకపోవటం వల్ల ఈ రుణ భారాలు ఉంటాయి. ఒక్క హర్ఘర్ జల్ పథకానికి సంబంధించి నిధులు సమకూర్చలేని దయనీయ పరిస్థితుల్లోకి రాష్ట్రం వెళ్ళిపోయింది. ఈ విధంగా మిగతా స్కీమ్స్ హౌసింగ్ దగ్గరికి మీరు చూసుకోండి, మిగతా ఏదైతే కేంద్ర ప్రాయోజిత పథకాలు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా కనక మేడల్ గారు ఎవరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా 5 ఇళ్ళు మాత్రమే నిర్మించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి స్కీమ్ ప్రకారం. అదే చెప్తున్నాను ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న పెర్ఫార్మెన్స్ అది, ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. అన్ని ఒక్కొక్క పథకాన్ని మనం చూసినట్లయితే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ఇందాక నేను ఒక మంత్ లో వచ్చేటటువంటి ఆదాయము, ఆ మంత్ లో వచ్చేటువంటి ఆదాయం ఎట్లా ఖర్చు అవుతుందని చూసినప్పుడు ఈ ఒత్తిడి మొత్తం ఎక్కడ పడుతుంది? మిగతా పథకాల మీద పడుతుంది, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక రూట్ నుంచి అప్పు తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఆర్బీఐ కూడా వెసులుబాటు ఇచ్చినంత కాలము ఇస్తారు, అవకాశం ఉన్నంత వరకు ఇస్తారు. ఇవాళ ఒక ఆర్బీఐ నుంచి వచ్చేటటువంటి ఒక రుణమే ఎఫ్ఈఆర్బిఎం పరిధిలో కాదు, ఇంకా ఇతరత్ర విధానాలతోటి రాష్ట్ర ప్రభుత్వము తీసుకునేటటువంటి రుణాలు బడ్జెట్ పరిమితిలో కాబట్టి అన్ని కూడా కలిపి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ నాటికి ఇంకొక దురదృష్టకరమైన అంశం ఏంటంటే, మూర్తి గారు, సెప్టెంబర్ వరకు, ఇవాళ ఏంటి డిసెంబర్, అంటే దాదాపు 3rd quarter పూర్తవుతున్నా మంత్లీ ఇండికేటర్స్ ఇవ్వలేని దుస్థితిలో ఉంది. సెప్టెంబర్ వరకే ఇచ్చారు, సెప్టెంబర్ వరకు కూడా మీరు ఒకసారి చూస్తే జూన్ వరకు సక్రమంగా ఇచ్చారు. జూన్ టు సెప్టెంబర్ ఇవ్వకపోతే మనం ప్రశ్నిస్తే ఎట్ ఏ టైం ఒక 10 రోజుల గ్యాప్ లో ఆ 3 నెలలు ఇండికేటర్స్ ఇచ్చారు. ఇప్పుడు సెప్టెంబర్ టు డిసెంబర్ ఇండికేటర్స్ ఎందుకు ఇవ్వట్లేదు సకాలంలో కాకి అంటే, 2022 మార్చి నాటికి ఫిబ్రవరి మార్చిలో ఏ విధంగా అయితే అంకిల గారెడ్డి తోటి ఉన్నటువంటి అప్పులు 25,000 కోట్ల వరకు సప్రెస్ చేసి తక్కువ రుణాలు చేశాము అనేటటువంటి ఒక విండో డ్రెస్సింగ్ చేశారో, అదే రకమైనటువంటి రూపకల్పన మళ్ళీ ఈ సంవత్సరం పునరావృతం అవుతుంది. ఇది ఇంకా డేంజర్, ఇది ఇంకా చాలా తీవ్రమైనటువంటి, అంటే నీ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని కప్పిపుచ్చేటటువంటి విధంగా చేయటం ద్వారా చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి భవిష్యత్తులో తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ ఆదాయ ఒక్క మాట సార్, ఒక్క మాట చివరగా ఏంటంటే, ఆదాయము ఏదైతే ఉందో, రావాల్సినటువంటి ఆదాయము అప్పులు తీర్చడానికి, రుణాల మీద వడ్డీలు తీర్చడానికి చాలాటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అందువల్ల జీతాలు ఇవాళ 13వ తారీఖు కాదు 15వ తారీఖు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటటువంటి దుస్థితికి వెళ్ళిపోతున్నాము. హలో డాక్టర్ పుల్లారావు, చెప్పండి. సో ఆర్బీఐ ఆర్థిక శాఖ ఉన్నతాధికారికి లేఖ రాసింది, పరిధులు దాటిపోయారు, నిర్దిష్ట పరిమితులు దాటారు, రాష్ట్రం కంటిన్యూస్గా ఓడిలోనే ఉంటుంది, ఇలాగే ఓడిలో ఉన్న వేస్ అండ్ మీన్స్కి సంబంధించి పరిమితి దాటిపోయి 5 వరుసగా కంటిన్యూస్గా 5 డేస్ ఓడిలో ఉన్న చెల్లింపులు నిలిపేస్తామని. సో ఓడిలో కంటిన్యూస్గా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఇతర బ్యాంకుల నుంచి కార్పొరేషన్లతో రుణం తెచ్చుకున్నట్లుగా సమాచారం. సో ఏంటంటారు ఆర్థిక నిర్వహణ, ఇలా ఆర్బీఐ ఇన్నిసార్లు హెచ్చరించడం, కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేకించి అలర్ట్ చేయడం పదే పదే జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా స్టాటిస్టిక్స్ దినకర్ గారు చాలా ఇచ్చారు, చాలా ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ కూడా అది, అలాగే విజయ్ గారు కూడా ఓవరాల్ పిక్చర్ ఇచ్చారు. మెయిన్ థింగ్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే, నేను